కడప జిల్లాలో రైతు అక్బర్ బాషా భూ వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. అధికారులు భూ వివాదాన్ని పరిష్కరించకపోవడంతో అక్బర్ బాషా కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరు పిల్లలతో కలిసి అక్బర్ బాషా దంపతులు పురుగుల మందు తాగారు. అక్బర్ బాషా కుటుంబ సభ్యుల్ని చాగలమరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్బర్ బాషా కూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్బర్ బాషా భూమిని అతనికి అప్పగించాలని సీఎం జగన్ స్వయంగా చెప్పినా అధికారులు ఆ పని చేయలేదు. దీంతో మనస్తాపం చెందిన అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇటీవల భూ వివాదాన్ని పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని అక్బర్ బాషా కుటుంబం తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఎంతటి దారుణానికి ఎప్పుడు ఒడిగట్టారు అక్బర్ బాషా కుటుంబ సభ్యులు? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, అక్బర్ బాషా భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. యథాతథంగా మళ్ళీ మొదటికి వచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఇటీవల ఫస్ట్ లో సెల్ఫీ వీడియో తీయడం జరిగింది. నా భూమి ఇట్లా వైసీపీ నేత తిరుపాలరెడ్డి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు నాకు అక్క అప్పచెప్పకపోతే నేను తప్పకుండా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడంతో, అయితే ఇష్యూ పెద్దది అయ్యి దాదాపు సీఎం దృష్టికి వెళ్ళడంతో అంతా పరిష్కరించేందుకు అధికారులు కూడా రంగంలో దిగడం జరిగింది. మొన్న పరిష్కరించారు కూడా, అందుకు మొత్తం పరిష్కరించి సీఎం స్వయంగా సీఎం జగన్ చెప్పడంతో అధికారులు రంగప్రవేశం చేసి పోలీసులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ పరంగా అందరూ కూడా ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవంగా ఎస్పీ అన్బురాజన్ గారు ఇప్పుడు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఒక ఏఎస్పీ స్థాయి అధికారిని విచారణ చేశారు. విచారణలో మాత్రం 2018 మైదుకూరు కోర్టు ఇతనికి హక్కులు లేనట్టు కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ అత్త అట్లా అమ్మినట్లు కూడా నివేదికలు అని అధికారులు తేల్చారు. అయినా ఏది డిస్ట్రిక్ట్ కార్యాలయంలో ఇక్కడ అతన్ని పిలిపించి మొత్తం వైసీపీ నేతలు వీళ్ళు కొంత పంచాయతీ చేసి కొంత అమౌంట్ ఏమో వాళ్ళకి అమ్మినందుకు గాను అమౌంట్ ఎనికిచ్చి కొంత అప్పచెప్పేందుకు చెప్పడంతో ఇదే అక్బర్ బాషా మళ్ళీ మీడియాకు కూడా ఇచ్చినట్లు కూడా చెప్పాడు. భూమిని మళ్ళీ తిరిగి ఇస్తున్నారు, ధన్యవాదాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ డబ్బుల విషయంలో కొంత బెడిసి కొట్టినట్టు మనకు తెలుస్తుంది. ఈ డబ్బులు ఇవ్వకపోవడంతో భూమిని ఎనికి ఇచ్చేది లేదు అని ఎవరు చెప్పినా ఎనికి ఇచ్చేది లేదని చెప్పి చెప్పడంతో మనస్తాపం గురైన అక్బర్ బాషా కుటుంబం ఇప్పుడే ఆత్మహత్యాత్నాలు పాల్పడింది. ప్రస్తుతం శాగలమర్రి కూడా వెంటనే పోలీసులు అందరూ కలిసి శాగలమర్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రజెంట్ అక్బర్ బాషా మరి చిన్న కూతురికి ఇద్దరు కూడా పరిస్థితి విషమించడంతో వాళ్ళ ఇద్దరిని పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో జస్ట్ పొద్దుటూరు మార్గ మధ్యంలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఇద్దరు పరిస్థితి విషమించింది. మిగిలిన ఇద్దరు కూతురులు తల్లి ఇక్కడ శాగలమర్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం మీద అయితే అధికారులు అయితే చర్చించినప్పటికీ పరిష్కరించినప్పటికీ మళ్ళీ రివర్స్ కావడం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. నరేష్, రైట్, శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద